హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుతారు. వారి సర్వ పాపాలు తొలగిపోతాయి. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో భక్తిభావంతో నెలంతా స్నానం చేసి పురాణం వినాలి. సూర్యునికి నమస్కారాన్ని చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు హరినామ స్మరణ చేస్తూ జలబిందువులను శరీరంపై 3 సార్లు చిలకరించుకున్న పుణ్యమే. నీచుడు అయినా మాఘ స్నానం చేస్తే పాపాలు వీడి పుణ్యాత్ముడు అవుతాడు. ఈ మాసంలో నిరుపేదలకు వస్త్రదానాన్ని కానీ కంబళి దానాన్ని కానీ చేయాలి. మాఘ స్నానం చేసేవారిని నిందించినా, పరిహసించినా, నివారించిన మహాపాపాలు కలుగుతాయి. మాసములలో మాఘమాసము, దేవతలలో శ్రీహరి, వృక్షములలో అశ్వత్థ వృక్షము, తేజవంతులలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రాలు అన్నిటిలో వేదాలు ఉత్తమమైనవి. 4 వర్ణాల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. మాఘమాసము శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది. భృగు మహర్షి కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకి నచ్చిన ప్రదేశమునందు తపము ఆచరిస్తూ ఉన్నాడు. పవిత్రము, మనోహరము అయిన దివ్య ప్రదేశానికి గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మొన్నకు దేవజాతుల వారు వస్తూ ఉన్నారు. అక్కడ విహరిస్తూ ఉన్నారు. ఒకరోజు గంధర్వుడు ఒకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చాడు. భృగు మహర్షికి నమస్కరించాడు. అతని శరీరము మిక్కిలి సుందరముగా ఉంది, కానీ ముఖము మాత్రం పులి ముఖముగా ఉంది. అందువలన అతడు ఎంత చక్కగా ఉన్నా కూడా విచిత్రంగా, భయంకరంగా ఉన్నాడు. భృగు మహర్షికి నమస్కరించిన గంధర్వుడు ఈ విధముగా చెప్పాడు, ఈమె నా భార్య, ఈమె సౌందర్యము గుణ సంపద కలిగినది, నేను మానవుల కంటే దివ్య శక్తులు కలిగి ఉన్నాను, నాకు భోగభాగ్యములు అన్నీ ఉన్నాయి, కానీ భయంకరమైన వికారమైన ఈ పులి ముఖము నాకు బాధాకరముగా ఉన్నది, దీనిని ఎలా పోగొట్టుకోవాలో చెప్పండి అని భృగు మహర్షిని ప్రార్థించాడు. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితిని చూసి జాలి కలిగింది. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికము ఈ 3ను జీవిని బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని పోగొట్టుకుని శుభ ఫలితాన్ని పొందవలనన్నా పుణ్యనదులయందు స్నానాన్ని ఆచరించాలి. పవిత్ర క్షేత్రాలయందు దేవపూజ చేసుకోవాలి. ఇలాంటి వాటిని పవిత్రమైన కాలంలో ఆచరిస్తే వెంటనే ఫలితం కలుగుతుంది. కాలం అంతా మంచిదే, అయినా మాఘమాసం అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపాలన్నిటినీ పోగొట్టి శుభ ఫలితాలను వెంటనే కలిగిస్తాయి. ఇది మాఘమాస ప్రారంభం కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిరోజు ప్రాతకాలమున మాఘ స్నానాన్ని ఆచరించి ఇష్టదేవతను పూజించుము. అచట ఉన్న నదిలో స్నానం చేయము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పాడు. ఆ గంధర్వుడు భృగు మహర్షి చెప్పినట్లుగానే అక్కడి నదిలో మాఘస్నానాన్ని ఆచరించాడు. తీరాన ఇష్టదేవత పూజను చేశాడు. మాఘమాసమంతా ఈ విధంగానే ఆచరించాడు. ఆ పుణ్య ఫలితముగా అతని పులి ముఖము పోయి సుందరమైన ముఖము వచ్చింది. గంధర్వుడు ఆశ్చర్యపడి ఆనందంతో మాఘమాస మహిమను కీర్తించాడు. భార్యతో కలిసి మునికి కృతజ్ఞతలు చెప్పి తన భార్యతో పాటు తన లోకానికి వెళ్ళాడు. మాఘస్నాన మహిమ అంతటి విశిష్టమైనది.